ఓకే రోడ్డు మీద ఉన్న వాళ్ళు దయచేసి లోపలికి రండి ఒకవేళ కుర్చీలు సరిపోకపోతే వెనుక వైపు అటు ఎడం వైపు గాని కుడిం వైపు గాని నిలబడాల్సిందని కోరుతున్నాం ఓకే అక్కడక్కడ దూరం ఉన్న కళాకారులకు ధన్యవాదాలు చేస్తూ తయారకి లేచి నిలబడి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుదాం మీ ఆశీస్సులు ఆయనకు అవసరం మీ అభినందనలు అవసరం ఆయన భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణనే కాదు యావత్ భారత రాజ్యానికి కూడా ఖచ్చితంగా దశ దిశ నిర్దేశం చేయగలిగే శక్తి కలిగిన యంగ్ అండ్ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈనాటి కేటీఆర్ గారు మీ అందరి మధ్యలో అన్న రామన్న మీరు అక్కడి నుంచి వేదికి కేసీఆర్ గారు ఎక్కువగా అభిమానించే మానస పుత్రుడు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అది వేముల ప్రశాంత్ రెడ్డి గారే వారిని గట్టిగా చప్పట్లతో మీ ముందుకు సవినయంగా ఆహ్వానిస్తూ తన మూల్యమైన ఆయన ఇట్లా మొండి పట్టుబట్టి సాధించుకుంటాడు మా అందరికి తెలుసు పోచారం గారు పనిచేసిన దానిలో సగం వంతు కాదు పావుల వంతు పనిచేసిన శాసనసభ్యుడు ఆ నియోజకవర్గం నిజంగా అదృష్టవంతులు వాళ్ళు బాన్సువాడ మున్సిపాలిటీకి తప్పకుండా వెంటనే మంజూరు చేస్తా ఉన్నాం వారి పటిమ వల్ల వారి శక్తి వల్లనే ఈరోజు ఒక మీ ప్రాంతానికి సిద్ధాపూర్ ఈ ప్రాంతానికి 126 కోట్ల రూపాయలతో రిజర్వాయర్ కానీ కాల్వలు మంజూరైనాయన్నా అదేవిధంగా మరొక మంజూరైనాయన్నా దానికి కారణం ఖచ్చితంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారి పట్టుదల ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం అనే మాట ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా గౌరవ పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడో గోదావరి జలాలు కిందికి సముద్రంలో బేకారు పోయే గోదావరి జలాలు 65 ఏళ్ళు ఆనాటి పాలకులు గుడ్లప్పగిచ్చి చూసినారు తప్ప వాటిని మన పొలాలకు మళ్ళిచ్చే ప్రయత్నం చేయలే ఏనాడు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలే కానీ ఎక్కడ మేడిగడ్డ 82 మీటర్ల మీద ఉంటుంది సముద్రానికి అక్కడి నుంచి నీళ్ళెత్తిపోసి 612 మీటర్ల మీద ఉంటుంది కొండపోచమ్మ సాగర్ గజ్వేల్ దగ్గర ఆడికెళ్ళి నీళ్ళిడిస్తే మళ్ళా నిజాం సాగర్కి వచ్చేటట్టు డిజైన్ చేసి ఈ ప్రాంత ప్రజల బాధలన్నింటినీ శాశ్వతంగా తుడిచేసిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు ఈరోజు కాళేశ్వరం నీళ్లతో సింగూరు లింక్ అయినాక సింగూరుకి వెళ్ళి నిజాం సాగర్కి ఎప్పటికీ నీళ్ళు వచ్చినాక ఏ బాధ లేకుండా ఈ ప్రాంతంలో 100,000 ఎకరాల్లో 2 పంటలు పండించుకునే బ్రహ్మాండమైన అవకాశం నిజాం సాగర్ కింద వచ్చింది ఆ నిజాం సాగర్ ఆయకట్టు ఓను ఇంకేం కావాలా అని చెప్పి మొత్తం ఎక్కడెక్కడ ఖాళీ మిగిలిపోయిందో ఎక్కడెక్కడ నాన్ కమాండ్ ఏరియా ఉన్నదో వాటిని గుర్తించి పోచారం గారి నాయకత్వంలో ఈ 2 ప్రాజెక్టులు 232 కోట్ల రూపాయలతో ఈ 2 ప్రాజెక్టులు చేసుకున్న తర్వాత మరొక 25-30 వేల ఎకరాలకు 2 పంటలకు నీళ్ళిచ్చిన తర్వాత బాన్సువాడ నిజంగా తెలంగాణలోనే అత్యధికంగా పంటలు పండించే నియోజకవర్గంలో ఒకటిగా మారబోతా ఉన్నది.